అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బువంటివి యూట్యూబ్ ఛానల్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ వెంటనే పోస్ట్ చేస్తాను కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వద్దాము. ఏపీలో నిన్న 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అంతకు ముందే ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర సర్కార్. అయితే తెలంగాణలో రాష్ట్రంలో నిర్వహించిన 10వ తరగతి ఇంటర్ పరీక్ష ఫలితాలు వారంలోగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి, అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయడము, సో టెక్నికల్గా ఏవైతే ఉంటే అవన్నీ ఫినిష్ అయితే అయిపోయినాయని చెప్తున్నారు. ఫలితాలను విడుదలకు 4 తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ నెల 8 లేదా 10వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే 8 అంటే ఎంత దూరంలో లేదు, రేపే. సో 10 అంటే ఒక రోజు తర్వాత, ఒక 2 రోజుల తర్వాత ఫలితాలను విడుదల చేస్తున్నారు. అయితే ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఈ నెల 10 లేదా 12వ తేదీలో 10వ తరగతి ఫలితాలను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు మనకైతే సమాచారం రావడం జరిగింది. ఫలితాల తప్పుల నివారణ కోసం 1-2 సార్లు వెరిఫికేషన్ చేస్తున్నామని, టెక్నికల్ ట్రయల్స్ను పలుమార్లు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తిగానే ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే మొత్తానికి ఈ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అండ్ రేపు లేదా ఒక ఆవులెల్లుండి అంటే 2 డేస్ తర్వాత మనకు ఈ ఫలితాలను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో మేము ఎందుకు వస్తుంటాను అండ్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, 10th కావచ్చు, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి, సో అవన్నీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి సపోర్ట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.